నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం పెరగడంతో నేటి ఉదయం నుంచి దిగువ మానేరు వాగుకు వరద పెరిగింది. సిరిసిల్ల మానేరు వాగుతో పాటు సముద్రలింగాపూర్ వద్ద ఉన్న సింగ సముద్రం చెరువు మత్తడి దూకుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో గత సంవత్సరం మాదిరిగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. గత 6 రోజులుగా కురుస్తున్న వర్షానికి కొత్త చెరువు నుంచి వచ్చిన వరద నీటిని ప్రత్యేక కాలువ తవ్వించి దిగువకు మళ్లించారు. దీంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వరద నీటి మళ్లింపులో భాగంగా బైపాస్ రోడ్డు మూసివేశారు అధికారులు. अंदर की नमस्कार. मुनपल चीरपत चंद कला चक्रपाणि गार एम आर सीए गार आर बी गार अंदर उ जी रात्रि मार्निंग वर को दादापू 9 सेंटीमीटर वर्ष पड़ने जरिए मैं कुत चेरुव नीचे दिन पैन उईदल चेरव मत्ति स्टार्ट जरिए दाने वाल मन डवर्शन कच्चा कालव एर्पट्ठा दाने द्वारा वाटर मन को ఏదైతే ఏర్పాటు చేసినా కచ్చా కాలువ ద్వారా ఎక్కువ కూడా వాటర్ రావడం జరుగుతుంది. దాని కొరకు బైపాస్ రోడ్లో కూడా మనం డైవర్షన్ గురించి కూడా మనం కొంత ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే కూడా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల పట్టణానికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఇల్లమ్మ జంక్షన్ నుంచి టౌన్ లోకి వెళ్ళాలని, అదే విధంగా రగుడు జంక్షన్ నుంచి కూడా టౌన్ నుంచి కూడా వెహికల్స్ పోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అంతే కాకుండా పట్టణ ప్రజలందరికీ కూడా మున్సిపల్ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. 9100690040 ఈ నెంబర్ కు ఫోన్ చేసినట్లయితే కూడా ఏమైనా శానిటేషన్ సంబంధించినటువంటి సమస్యలతో పాటుగా ఎక్కడైనా కూడా చెట్లు కూలిపోయినా కూడా వాటర్ వచ్చినా కూడా ప్రతి వార్డులో కూడా వార్డ్ ఆఫీసర్ ని కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా రెస్క్యూ టీం కూడా పెట్టడం జరిగింది. వారు ఇమిడియట్ గా కూడా రెస్పాండ్ అయ్యి కూడా తగిన జాగృతలు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి పట్టణ ప్రజలందరికీ కూడా వర్షం కూడా ఇంకా రాబోయే 2 రోజుల్లో కూడా ఉండడం జరిగింది. కాబట్టి అవసరమైతే గాని బయటికి రావద్దని కూడా పట్టణ ప్రజలందరిని కూడా కోరుచున్నా. నిన్న నైట్ నుంచి భారీ వర్షం కొట్టడం వల్ల కొచ్చెరువు మత్తడ కాలువ మరి శ్రీనగర్ కాలు నుంచి కూడా తీయడం జరిగింది. మరి అదే పూర్తి స్థాయిలో కూడా మరి బైపాస్ గాని మన పాత బస్ స్టాండ్ ఏరియా గాని ఎటు వాటరు
మన కల్వర్ట్ల ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. అందులో మన మున్సిపల్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరి పోలీసు శాఖ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా పాల్గొని మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరం ముందుండి మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి చేయడం జరుగుతుంది. మరి మన మన ఎల్లమ్మ జంక్షన్ బైపాస్ నుంచి పోకుండా మన బస్ స్టాండ్ ఎల్లమ్మ జంక్షన్ నుంచి కూడా మరి ప్రజలు పోవాలని కోరుకుంటున్నాం. మరి అదే మున్సిపల్ అధికారులు మరి మన మున్సిపల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా సీనార కళ మందిర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ అవసరం మాత్రం పాత ఇళ్లలా కంపల్సరీ ఉండాలని ఉండదని కోరుకుంటున్నాము. మరి ఏ ఆపదన్నా కూడా మాకు ఫోన్ చేస్తే మరి మా మున్సిపల్ సిబ్బంది వచ్చి కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మరి సురక్షితంగా కూడా ఉంచడం జరుగుతు పడే సూచన ఉంది. మరి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాల కారణంగా తాత్కాలికంగా ఈ బైపాస్ రోడ్ ని క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. రగుడు చౌరస్తాలో మరియు ఎల్లమ్మ చౌరస్తాలో కూడా రోడ్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా దయచేసి ఈ వర్షాలు తగ్గేదాకా ఈ రోడ్ ని వాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ముఖ్యంగా ఏదైనా అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే డైల్ 100 నంబర్ కి కాల్ చేసినా పర్లే, టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసినా పర్లే, పోలీస్ శాఖకు సంబంధించిన ఆ నంబర్ 9440795163 కాల్ చేసినట్టయితే వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ కావాల్సినా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దయచేసి ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. ఇంకా 3-4 డేస్ వర్షాలు పడేటట్లు ఉంది కాబట్టి దయచేసి అందరు సహకరించాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మనకు ఇంకా 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మనకు మన ప్రాంతం కూడా రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ లో ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఎవరు బయటకు రావకూడదు. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరన్నా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటే వారు వారి ఇళ్లను ఖాళీ చేసి దగ్గరలో గల వాళ్ళ సమీప బంధువులింటికి కానీ లేదంటే ఒకవేళ మాకు కంట్రోల్ రూమ్ కలెక్టరేట్ లో కూడా ఏర్పాటు చేయబడింది, అట్టి కంట్రోల్ రూమ్ కు కాల్ చేసినా కూడా మా యొక్క సిబ్బందిని పంపి వారిని వేరే కమ్యూనిటీ ప్రాంతాలకు కానీ లేదంటే కమ్యూనిటీ హాల్స్ లో ఇతర ప్రాంతాలకు సురక్షితంగా చేర్చివేయడం జరుగుతుంది. అలాగే వారికి సంబంధించిన ఏదన్నా ఆహారం ఉన్నా కూడా సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అత్యవసరం అయితే తప్ప మీరు ఎవరు కూడా బయటకు రావద్దు అని మా శాఖ తరఫున విజ్ఞప్తి. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా వేములవాడలో సాయిబాబాను దర్శించుకున్నారు రాజన్న ఆలయ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్. పట్టణంలోని మార్కండేయ నగర్ సాయిబాబా ఆలయంతో పాటు తిప్పాపురం సాయిబాబా ఆలయం, అయ్యప్ప ఆలయంలో కొలువైన సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు శాల్వాతో సత్కరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కొండ దేవయ్య, వరాల దేవయ్య, వెంకటేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సంగీత్ సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాగుల విష్ణు, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనకరావు రాకేష్ తదితరులు ఉన్నారు. నూతన అధికార యోగ్యత ్రహ్మాయ్య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 ాయ
ओके आ रहे हो नमो नमो भगवदा यमारो नाम गे भगवदा रक्षेरे आरते जो नाथ्यं पद्मः भगवत्याग्नमुदा निर्वधा कम्रा विरोस्मे नमो भीमस्ताय बरे जमाकमला आन्य जन्म महासाय रुद्ररहाय गोत्रम भक्त गाम रुद्ररहाय रुद्र बुद्धे अंबयाम हमदा जरत्वां अंबार जिन्य विपवस कैवलम परमं अमलाप मते स्तोत्रमे करे वत्याज वडा सन्नादला मनोवात अखंड विजय प्राप्तिरस्तो पुनर्दर्शन प्राप्तिरस्तो समानं भवति सदायुपुंसदिन्द्रिय आयु శ్రీశైలపట్నంలోని పాత ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ప్రారంభించారు. చేనేత పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ రంగాలను కార్మికులను ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో బతుకమ్మ చీరల పథకం ప్రవేశపెట్టారని అన్నారు. ఈ సంవత్సరం దాదాపు 10 రకాల రంగులతో 19 రకాల డిజైన్లతో దాదాపు 190 రకాల బతుకమ్మ చీరలు తయారు చేయడం జరిగిందని, త్వరలోనే పూర్తి స్థాయిలో బతుకమ్మ చీరలను కొనుగోలు చేసి ప్యాకింగ్ రవాణా తదితర పనులన్నీ పూర్తి చేసుకుని పండగ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపడుచుకు బతుకమ్మ చీరలు అందేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో చేనేత చావు, జౌలి శాఖ ఏడి సాగర్, కౌన్సిలర్ సభ్యులు వెన్నలాంటి దేవదాస్, టీఆర్ఎస్ పార్టీ పట్నా అధ్యక్షులు జిందం చక్రపాణి, మాజీ కౌన్సిలర్ సభ్యులు గుండపల్లి పూర్ణచందర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మండలి సత్యం, ఎస్ఎస్ఐ మ్యాక్స్ సంఘాల యజమానులు, చేనేత జౌలి శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో తీస్తావా? సిద్ధ
ఎందుకు బాధ రెండు మూడు వేల చీరకి డిజైన్ పెడితే మనకు ఉంటుండే రెండు వేల ఇదే కాలంలో ఉంటాయి నేర్పడదు ఈ కాలంలో పిలిచి రెడ్డి అమ్మవారికి పట్టింది నేను మొన్న భద్రకాళి కాడ చూసిన ఇది తయారు చేసి వెయ్యి రూపాయలు ఇచ్చింది కానీ దీనికి వచ్చిన ఆర్డర్ ఇచ్చారు వేములవాడపట్నంలోని మూలవాగు ప్రవాహాన్ని ఈరోజు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరిశీలించారు. వర్ష ప్రభావంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, రైతులు కరెంటు మోటార్ల దగ్గర జాగ్రత్త వహించాలని అన్నారు ఆది శ్రీనివాస్. విద్యుత్ వినియోగం పట్ల జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమకు కానీ అధికారులకు కానీ తెలపాలని సూచించారు. వారి వెంట పట్న కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామితో పాటు నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనకరపు రాకేష్, నాగుల మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. గత ఆరు రోజులుగా భారీగా వర్షాలు కురడం వల్ల వాగులు వంకలు పొంగి పొడుతున్నాయి. చెరువులలోకి కూడా ఎక్కువగా నీరు చేరుతున్న సందర్భంలో మరి రైతు సోదరులు ప్రధానంగా వ్యవసాయ పనుల నిమిత్తం వరి నారులు పోసుకొని మరి పోయేటువంటి క్రమంలో కరెంటు షాక్ సంబంధించినటువంటి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని, మోటార్ డబ్బుల దగ్గర బాగా జాగ్రత్తగా రైతు సోదరులు ఉండాలని చెప్పని, దాంతోపాటు గ్రామాల్లో కూడా ఇనుప స్తంభాలు ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటే వాటికి దూరంగా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, మరి ఆయా గ్రామాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వాగులు వంకలు పొంగి పొరుతున్న సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు, పోలీస్ శాఖ వారు చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ మరి జాగ్రత్త వహించాలని చెప్పి మా సందర్భాన్ని కోరుతూ, మరి వేములవాడ మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, ఆ ఉధృతిని కూడా చూడడం జరిగింది. మరో రెండు రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పని వాతావరణ శాఖ మరి హెచ్చరించినటువంటి సందర్భంలో అందరూ కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పని సందర్భంగా కోరుతూ, ప్రభుత్వం కూడా వెంట వెంటనే తగు చర్యలు తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా కూడా ఈ వర్షాలు ఎక్కువ వస్తుంటే కూడా ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా దాన్ని కూడా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఆదేశివ్వాలని చెప్పని, ఇప్పటికే జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ఫోన్ నెంబర్లు ఇచ్చి సహాయక బృందాలను ఏర్పడేసి సహాయక చర్యలు చేపట్టి సిద్ధంగా ఉండమని చెప్పడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ అధికారుల దృష్టి కానీ మా దృష్టి కానీ తీసుకొని వస్తే వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతాయని చెప్పారు మా డిసందని చెప్తూ, మరి ఈ పడుతున్నటువంటి భారీ వర్షాలకు ఎక్కడికెక్కడ ప్రజలు అప్రమత్తమై తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చందుర్తి సర్కిల్ పరిధిలోని బావుసాయిపేట నుంచి వెంకట్రావుపేట గ్రామాల మధ్య మామిడిపల్లి, నిజామాబాద్ గ్రామాల మధ్య ఉన్న మూలవాగులు పొంగి పొర్లడంతో గ్రామాల మధ్య రోడ్లు తెగిపోయి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు చందుర్తి సిఐ శ్రీలత. అదేవిధంగా చందుర్తి మండలంలోని బండపల్లి ఎనగల్ వద్ద రోడ్డుపై నుండి ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడం వలన ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పిలుపునిచ్చారు. విద్యుత్కు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు కానీ సెస్ అధికారులకు కానీ సమాచారం అందిస్తే తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. అడిగిన బాగుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గత 6 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగిపోయాయి. వర్షం వరద ప్రభావంతో బోయినపల్లి మండల కేంద్రం నుండి వేములవాడ వెళ్లే రహదారిపై ఉన్న బోయినపల్లి కల్వర్టు గజివాగుపై కల్వర్టుపై నుండి వెళ్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మండల కేంద్రం నుండి కొదురుపాక వైపు వెళ్లే కల్వర్టుపై నుండి సైతం వరద వెళ్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.